హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఇంటూ దివాకర్. సో థంబ్నైల్ చూసింటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సో యాక్చువల్లీ బేసిక్ ఏమైందంటే, నేను ఆగస్టు 15th, ఐ మీన్ ఇండిపెండెన్స్ సేల్ ఉంది కదా, ఇండిపెండెన్స్ సేల్ ఆపొద్దు నేను ఈ గోప్రో పర్చేస్ చేయడం జరిగింది. సో ఇక్కడే ఉంది, చూసుకోవచ్చు. సో ఆల్రెడీ అన్బాక్స్ అయిపోయింది అనుకోకండి. సో ఆ రోజు నేను వీడియో తీసినాను అనమాట. ఆ రోజు నుంచి వీడియో తీసిన తర్వాత నేను ఎందుకు అప్లోడ్ చేయలేదంటే, సో గోప్రో చూడండి, గోప్రో ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా వచ్చింది, బాక్స్లో చూసుకోవచ్చు. ఇంకా ఏం లేదు, ఛార్జింగ్ కేబుల్, ఈ రెండు కేసులు అయితే ఇచ్చినారు. హెల్మెట్కి మౌంట్ చేసుకునేదాన్ని కేసులు అయితే ఇచ్చినారు. సో ఆ రోజు నేను వీడియో తీసి అంతా చూసి అంతా చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఈ వీడియో తీసింటాం కదా, దీంట్లో అది అంత క్లారిటీ లేదన్నమాట, నాకు నచ్చలేదు బేసిక్గా. సో అందుకోసం నేను ఏం చేశానన్నమాట, నేను ఇది వచ్చిన తర్వాత వెంటనే నేను బెంగళూరుకి వెళ్ళిపోయినాను. మీరు చూసుకోవచ్చు, బెంగళూరులో అత్త సత్యనారాయణ స్వామి రథం చేస్తా అంటే నేను వీడియో అప్లోడ్ చేసినాను యూట్యూబ్లో. కానీ ఎవరు నాకు చూడకపోతే ఇక్కడ పైన కార్ట్ వస్తుంది, చెక్ చేయండి. సో దాని తర్వాత నేను బెంగళూరు నుంచి ఈ ప్యాకెట్ అయితే ఆర్డర్ అయితే చేసినాను అమెజాన్లో. సో ఇది రానీకి ఒక 1 వీక్ పట్టింది, నేను అక్కడి నుంచి రానీకి ఒక 1 వీక్ పట్టింది. ఆ రోజు వచ్చిన తర్వాత దీన్ని అన్బాక్స్ చేసి ఒక వీడియో అయితే చేసిన, అంటే అన్బాక్సింగ్ అంటే ఇది ఆల్రెడీ మా చెల్లెలు అయితే ఓపెన్ చేసినింది, ఏంది అని చూద్దామని. సో అదిగా నా ఒక వీడియో అయితే చేసి పెట్టినాను. సో అదిగా అప్లోడ్ ఆ రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. దీంట్లో నాకు నచ్చిందంటే, ఐ మీన్ హెల్మెట్కి పెట్టుకున్నామని. యాక్చువల్లీ గోప్రో ఎందుకు కొన్నానంటే, హెల్మెట్కి పెట్టుకున్నాము అని చెప్పేసి గోప్రో కొన్నాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ కెమెరా ఉంది, తర్వాత నా కాడ సెల్ ఉంది ఐఫోను, సో దాంతో తీసుకోవచ్చు. కాకపోతే ఈ గోప్రో ఎస్పెషల్లీ కొనింది అయితే హెల్మెట్ కోసం. సో హెల్మెట్ కోసం కొన్నామని చెప్తే, హెల్మెట్లో హెల్మెట్ కోసం పెట్టుకోండేకి ఇట్లా మాది ఒక వస్తువు వస్తుంది. ఇది కంపెనీది అనమాట, గోప్రో వాళ్ళు ఇచ్చిన కంపెనీది ఇది ఇదైతే. సో ఇది దండికి అయితే వచ్చినాయి, అక్కడైతే ఉన్నాయి. సో దండికి అయితే వచ్చినాయి. నేను హెల్మెట్కి ఏం చేసామంటే, నా హెల్మెట్ పూర్తిగా, ఇది వేరే వాళ్ళ హెల్మెట్ అనమాట. సో నా హెల్మెట్ ఎట్లా అంటే, ఈ విండ్షీల్డ్ ఉంది కదా, పూర్తిగా కవర్ అవుతుంది, నాది పైన ఉంది. సో పూర్తిగా కవర్ అవుతుంది, నా దానికి పెట్టలేమన్నమాట. సో ఇక్కడ పెట్టుకోవాలని నా కోరిక, ఐ మీన్ మోటో బ్లాగర్ మాది, ఇక్కడ పెట్టుకోవాలని. మోటో బ్లాగింగ్ కోసం కాదు, కాకపోయినా నేను ఏమంటారు, కడప మొత్తం చూపిస్తాము, అంటే బండిలో చూపిస్తాము అంటే తిరుగుతూ ఉంటాం కదా. సో వినాయకుల వీడియోలు ఉన్నాయి, నేను ఒక్కడనే ఒకవేళ వెళ్ళి తీయాలనుకుంటే కెమెరా సెట్ చేసుకుంటే డైరెక్ట్ వెళ్ళి చూపించచ్చు కదా అని చెప్పి అనే ఉద్దేశంతో ఈ గోప్రో ఇప్పుడే పర్చేస్ చేయడం జరిగింది. సో థంబ్నైల్లో పెట్టిన విధంగా ఇప్పుడు మీరు వెళ్ళి చెక్ చేయండి, ఇదైతే 37,000 అయితే ఉంది. 37,000 ఉంది ఇదైతే ఇప్పుడు. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ వెళ్తాను, చూడండి ఒకసారి. ఈరోజు రేట్ అది, ఈరోజు డేట్ వచ్చేసి 1st అనమాట, సెప్టెంబర్ 1st. సో దాని తర్వాత నేను ఏం చేసానంటే, ఇది ఆర్డర్ చేసిన, ఇది ఇంకొక 1 వీక్ పట్టింది. సో అంత ఇందుకోసం ఇంత లేట్ అయిందనమాట. ఇదైతే ఏం లేదు, ఇట్లా మాది హెల్మెట్కి ఇట్లా మాది ఫిక్స్ చేసేయచ్చు, ఇట్లా మాది ఫిక్స్ చేసేసి ఇది తీసుకుంటూ ఉండొచ్చు. మళ్ళా నేను పాత ఇక్కడ ఒక మౌంట్ చేసి, ఇది ఇట్లా మాది మౌంట్, ఇక్కడ ఇట్లా స్టిక్కర్ వస్తుంది అనమాట, ఇట్లా స్టిక్కర్ వస్తుంది, ఇట్లా మాది మౌంట్ చేసి ఎందుకు పెట్టడం అని చెప్పేసి, అదే ఇది అనుకోండి, ఇది ఒక 300 రూపీస్ అనమాట. ఇట్లా ఫిక్స్ చేసేసి మనం తీసుకుంటా ఉండొచ్చు, పెట్టుకుంటా ఉండొచ్చు అని చెప్పేసి ఇది పర్చేస్ చేయడం జరిగింది. సో మీది ఇదంతా చూడడం ఎందుకు అనుకుంటే, ఇదంతా ఎందుకు చెప్తాను అంటే, మనం ఫ్యూచర్లో ఇట్లా మాది వీడియోస్ తీస్తాం కాబట్టి అందుకోసం చెప్తాను. సో ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే, వెళ్ళి అన్బాక్సింగ్ చూసేస్తారండి నేను, ఎందుకంటే మొత్తం ప్యాకెట్తో అన్బాక్స్ చేసింది అనమాట. సో కొంచెం కొత్తగా చేసినాను, పైన ఒక కెమెరా, ఇట్లా ఎదురుగా ఒక కెమెరా పెట్టి చేసినాను. వెళ్ళి అది చూసి రండి, దాని తర్వాత మనము దీంతో ఈ హెల్మెట్తో ఇక్కడ పెట్టుకొని మనమైతే బయటికి అయితే వెళ్ళొస్తాం. సో మనము బాక్స్ చూసుకుంటే ఈ విధంగా వచ్చిందనమాట బాక్సు మనకు. నేను ఆల్రెడీ సీల్ అయితే ఓపెన్ చేసేసాను. సో అమెజాన్ నుంచి బుక్ చేశాను అనమాట, ఇది ఇండిపెండెన్స్ సేల్లో నేనైతే కొన్నాను. సో నేను బుక్ చేసి 2 డేస్ అవుతుంది, సో నిన్ననే ఇండిపెండెన్స్ అయిపోయింది. సో ప్యాకేజ్ అయితే చూసుకోవచ్చు మనకి ఈ విధంగా ఉంది మొత్తము, ఆ కవర్ ఓపెన్ చేసేస్తే. సో అమెజాన్ నుంచి బుక్ చేసినానమాట మనమైతే. సో ఇందులో ఇట్లా పెట్టేసేసి ఇక్కడ ప్యాకేజ్లో మనకు షర్ట్ అయితే పెట్టినారు. సో నేనైతే షర్ట్ అది అందుకోసమే పే చేసిన తర్వాత ఈ షర్ట్ పక్కకి తీసేసి ఇది అన్బాక్స్ చేస్తున్నాను. సో మనకు చూసుకోవచ్చు, ఇది వచ్చి బిల్ అనమాట. సో బిల్లు నేను ఇది మొత్తం పర్చేస్ చేసిందంతా మొత్తం ఈఎంఐలోనే మనకైతే డిస్కౌంట్ అయితే వచ్చింది చాలా వరకు. సో మనము చూసుకోవచ్చు,
ప్యాకేజ్ అయితే ఈ విధంగా ఉంది. గోప్రో హీరో గోప్రో 9. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకు 10-11 అయితే రన్నింగ్ అవుతుంది. నేనైతే 9లో ఎందుకు పర్చేస్ చేశానంటే మనకి ఛానల్ అయితే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కదా, సో అందుకోసం మనమైతే ఈ ఏమంటారు 9 పర్చేస్ చేయడం జరిగింది. సో 11 అయితే రన్నింగ్లో ఉంది, దీనికి 11కి దగ్గర దగ్గర 11 అయితే 40,000 రూపీస్ అనమాట. ఇది 27,000 రూపీసే. ఒకసారి చెక్ చేయండి, మీకు లింకులన్నీ కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో మనం అన్బాక్సింగ్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు. సో 9 హీరో 9 బ్లాక్ అని చెప్పేసి ఇచ్చిన్నాను అనమాట. సో మనమైతే ఏం లేదు, జస్ట్ సీల్ ఇదో అందరి ఇప్పుడు ఈ మాదే ఇస్తాను. ఐఫోన్లో ఐఫోన్ అన్బాక్సింగ్ ఉంది కదా, అట్లా మాది ఇస్తాను. సో మనం జస్ట్ ఇట్లా అంటే మొత్తం ప్యాకేజ్ అన్బాక్సింగ్ అయిపోయినట్టే. సో మనకి లోపల చూసుకుంటే ఒక బాక్స్ అయితే మెన్షన్ చేసినాడు, మనకు బయట చూసానే అర్థమైపోతుంది బాక్స్ ఉందని. సో గోప్రో బ్రాండింగ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి, గోప్రో బ్రాండింగ్. సో చుట్టూ బాక్స్ చాలా సాలిడ్గా అయితే ఉంది. సో గోప్రోని అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడైతే. సో ఓపెన్ చేస్తే మనకు చూసుకోవచ్చు గోప్రో ఇక్కడ ఉంది. సో మనం కొన్ని గోప్రోని పక్కన పెడతాము తీసి. ఫస్ట్ గోప్రో చూసుకోవచ్చు ఎంత చిన్నగా ఉందో మనకు గోప్రో, వెయిట్ అయితే ఉంది బాగా. సో గోప్రోని అయితే పక్కన పెడతాం ఫస్ట్. ఆ తర్వాత మనం చూసుకుంటే సమ్ ఛార్జింగ్ వైర్లు అయితే ఇచ్చినాడు, తర్వాత బ్యాటరీ, ఆ తర్వాత ఈ మనకి హెల్మెట్కి తగిలించుకుంటాం కదా ఆ కేబుల్, తర్వాత అది ఇది మొత్తం దీనిలో ఫిక్స్ అయ్యేదానికి సమ్ స్క్రూస్, ఇవన్నీ నాకు పోయిన గోప్రోని చూసినాం కదా అవి. తర్వాత గోప్రో ఇన్స్ట్రక్స్ మ్యాలు అని మొత్తం ఇచ్చినాడు. సో ఇవన్నీ మనము దీంట్లోనే పెట్టేసేసి మనం గోప్రోలోకి అయితే చూసాం. ఇప్పుడైతే గోప్రో చూసాము. సో నేను పాత గోప్రో ఇది వాడతానమాట. సో పాతది అంటే మీ ఇంతకుముందు ఎవరైతే బ్లాగ్స్ చూసి ఉంటారో వాళ్ళకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ గోప్రో నుంచి రియల్ గోప్రో అనమాట, ఇది రియల్ గ్రూపో, ఇది మామూలు డమ్మి అనమాట. డమ్మి అంటే సో ఇదేం అంత ఫుటేజ్ అంతా ఏం బాగుండదు, 720p హెచ్డి అని చూపించినా కన్నా మనకంత సాటిస్ఫాక్షన్ లేదు. సో దీని నుంచి మనము రియల్ గోప్రో ఇప్పుడు బుక్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు మొత్తము. సో ఇప్పుడైతే మనం దీన్ని చూపిస్తా ఉన్నాం. మొత్తం పేపర్లన్నీ పెట్టారనమాట, మామూలుగా ఇంతకుముందు మనకు ఈ పేపర్లు లేకుండా ఉండింది. సో ఫ్రంట్గానే స్క్రీన్ ఉంటుంది దీనికైతే. సో మనము ఇది ఆడడం లేదు అసలు, చేద్దాం. సో అదే అనమాట గోప్రో చూసుకోవచ్చు, అసలు నాకు వణుకుతానే చేతులు అయితే. సో ఇది అనమాట గోప్రో చూసుకోవచ్చు, మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో పైన స్టార్ట్ బటన్ ఉంది మనకు, ఈ కింద తగిలించుకునే దీనికి చూసుకోవచ్చు. దీనికి ఈ బయట ఈ బాక్స్ వచ్చి బయట ఇచ్చినాడు అనమాట. సో దీనికి కిందనే ఉన్నాయన్నమాట ఇది, ఇట్లా మాది. సో ఇట్లా మా తగిలించుకోవాలా మొత్తానికి. సో మనమైతే ఫస్ట్ దీని బ్యాటరీ అయితే బేసాము. ఒక నిమిషం ఇది పక్కన పెట్టేసేసి మనకు బ్యాటరీ అయితే బేసాము ఉండండి ఒక నిమిషము. సో ఇప్పుడు మనము బ్యాటరీ అయితే బేస్ చూసాము. ఫస్ట్ ఇదో బ్యాటరీ అయితే ఇట్లా సైడ్కి బటన్ ఇట్లా అనేసి ప్రెస్ చేసి పైకి అనాలన్నమాట, వస్తుంది కదా. సో లోపల చూసుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తుంది. సో మనం చూసుకుంటే ఇంకా బ్యాటరీ అయితే వేసాము దీంట్లో. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునేదానికి ఇక్కడ మెమరీ కార్డుకి అయితే ఉంది. మనమైతే మెమరీ కార్డు పెడదాము ఉండండి, ఎందుకంటే నాకు పాత దాంట్లో పాత గోపురంలో మెమరీ కార్డు ఆల్రెడీ 4GB ఉంది అనమాట. సో చూసుకోవచ్చు ఎట్లుందో గోపురం, అంటే గోపురం అని చెప్పకూడదు, ఒక చిన్న యాక్షన్ కెమెరా అనమాట. దీనికి బాక్స్ గానే ఏమి ఉండదు దానిలో మొత్తం, ఇదో బ్యాటరీ దీని బ్యాటరీ చూడాలి ఇట్లే ఉంటుంది. సో నేను పక్కన పెట్టేసి ఛార్జింగ్ పెట్టలేదు, ఇక్కడ చూసుకుంటే ఇంకో పార్సల్ అయితే వచ్చింది. ఆ పార్సల్ అయితే ఓపెన్ చేసింది ఆల్రెడీ.
సో నేను బెంగళూరుకు వెళ్ళినప్పుడు సో మన గోప్రో అన్నమాట ఎక్షన్ లేకుండా ఉందన్నమాట అందుకోసమే నేను మొత్తం ఆర్డర్ చేసినాను ఇవన్నీ సో ఇవన్నీ చూసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఏం చేస్తానో సరే ఇది ఓపెన్ చేసి చూపిస్తా ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తా ఉండండి మీకు ఏమేమి వచ్చినాయో ఓపెన్ చేసుకుంటే ఇది ఇవన్నీ చూపిస్తా ఉండండి దీని పేర్లు కానీ నాకేం తెలియదు గుర్తు కానీ లేవు సో మనకు చూసుకుంటే ఇవి పెట్టుకోనికి మొత్తం ఒక బ్యాగ్ అయితే ఇచ్చినారు నీట్గా బాగుంది బ్యాగ్ అయితే తర్వాత ఇవన్నీ లబ్బర్లు హెల్మెట్కి పెట్టుకునేటి నేను ఇవన్నీ చూడాలి ఇది కార్కి పెట్టుకునేది అనమాట కార్ మిర్రర్కి ఇట్లా తగిలించేసేసింది డైరెక్ట్ సో ఇది వస్తుంది ఇక్కడ పెట్టుకునేదానికి సో ఇంకా ఇవి చూడచ్చు ఎన్ని ఇచ్చినారు ఇది జే మౌంట్ అని చెప్పేసి నేను చాలామంది యూట్యూబర్లు చూసి ఉంటారు జే మౌంట్ అని చెప్పేసి హెల్మెట్కు పెట్టుకుంటారు ఇవన్నీ సో ఇవన్నీ వచ్చినాయన్నమాట ఇవన్నీ మొత్తము ఇవి మొత్తం వచ్చినాయి తర్వాత ఇది వచ్చేసేసి చేతికి పెట్టుకునేది అనమాట ఇట్లా చేతికి పెట్టుకొని వీడియో తీసేది ఇట్లా ఇట్లా వస్తుంది ఇది తర్వాత ఇది నెక్కు పెట్టుకుండేది పైన తలకు పెట్టుకుండేది తర్వాత ఇది ఇది మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే బ్యాగ్ తగిలించుకుంటాం కదా బ్యాగ్ తగిలించుకునేప్పుడు ఇది ఇట్లా బ్యాగ్ పెట్టేదానికి ఉపయోగపడుతుంది తర్వాత ఇది అందరికి తెలిసిందే సెల్ఫీ ఇది దాంట్లో కిట్లో వచ్చేసింది అనమాట ఇట్లా పట్టుకొని ఇది వీడియో తీసుకుండేకి ఇది పెద్దగా వస్తుంది ఇట్లా మాది గోప్రోని ఇక్కడ పెట్టి మొత్తం తీసుకొనిపోయేదానికి అనమాట ఇది సెల్ఫీది లేకపోయిన తీసేసినారనమాట అంతే దాని తర్వాత ఇది ఒకటి ఇవన్నీ ఇంకా స్టిక్కర్స్ హెల్మెట్ తగిలించుకునేదానికి ఎక్కడంటే అక్కడ తగిలించుకోనికి తర్వాత ఈ ఇవన్నీ నా పాత గోప్రోలో నేను చూసున్నాను సో ఇవి మొత్తం దండికి వచ్చినాయన్నమాట దీంట్లో ఇదిగా నా ఇట్లా పట్టుకొని బ్లాక్ చేయనీకి తర్వాత ఇది మొత్తం ఇవే అనమాట దీంట్లో వచ్చేసింటి సో నేను దాంట్లో అది దాంట్లో అవి అట్నే ఉండేవి ఈ రెండు అట్నే పెడతాయి ఎందుకంటే దీని ఇది మొత్తం బ్రాండింగ్తో వస్తుంది చూసుకోవచ్చు మీకు గోప్రో అనే బ్రాండింగ్తో వస్తుంది ఇది కానీ ఇది కానీ గోప్రో అనే బ్రాండింగ్తో వస్తుంది బాగా సో అందుకోసం ఈ రెండు నేను ఇవి కంపెనీ బాగా స్ట్రాంగ్ ఉండయి లోపల పెట్టేసేసి ఇవి వాడదాం మనము ఇవి వాడదాం ప్రస్తుతానికి సో ఇవన్నీ నాకు కన్నా తెలియదు కాబట్టి మీకు డిస్ప్లే మీద ఇప్పుడు వేస్తాను కదా ఇవన్నీ దేనికి దేనికి ఉపయోగపడతాయి గోప్రో ఎట్లా పెట్టుకోం వాడేటన్ని ఇవన్నీ ఇప్పుడు మనము గోప్రో వ్యూకి అయితే వెళ్ళబోతున్నాము డైరెక్ట్ నేనైతే మొత్తం అన్ని సెట్టింగ్స్ అయితే చేసినాను సో గోప్రో వ్యూలో మొత్తం మీకు మొత్తం క్లోజ్ చేస్తాను వీడియో అయితే సో సెట్టింగ్స్ అన్నీ వేరే ఛానల్లో చూడండి నేను అంత మొత్తం నేనే చూసుకొని చేయాలి ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి సో అదే అనమాట మనం ఇంకొక నెక్స్ట్ రాబోయే వీడియోలో మొత్తం గోప్రోలో మొత్తం తీయబోతున్నాము సో నా కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూసేటట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి సో అండ్ లెట్స్ గో టు గోప్రో వ్యూ చూసుకున్నా ఇది సెట్ అయిందనమాట మనం అయితే స్టార్ట్ అవుదాం కదా చూపిస్తాం మీకు కొంచెం దూరం పోయినాక నేను మాటలు వినిపోతాయి సో ఇప్పుడైతే మనము ఎరముక్కుపల్లి సర్కిల్లో ఉన్నామన్నమాట సో మనం మీకు చూపినకైతే ఇది బయటికి తెచ్చినాము కాకపోతే మనం ఇంకో వీడియో కోసం కన్నా వెళ్తాము సో వీడియో నేను పోయినసారి చెక్ చేసిన బాగా వచ్చింది ఇప్పుడు బాగా సెట్ చేసుకున్నా సో మనము ఈ రూట్లో వెళ్దాము కొత్తగా ఓపెన్ అయింది కదా వీడియో కానీ తీసిందాం మనము రాజు మార్క్ ఇది రీసెంట్ కన్స్ట్రక్షన్ చేసినారు సో మనకు ఈ హెల్మెట్ మనకు మంది కాదు చెప్పినా కదా వెళ్ళాక మనది కాదు హెల్మెట్ ఇది సో మనం హెల్మెట్గానే ఇంకోటి పర్చేస్ చేయాలా సో ఇప్పుడైతే బైక్ పర్చేస్ చేసాము అప్పుడు చేద్దాము అంత మీ సపోర్ట్ అనమాట ఎందుకంటే మీరు అంత సపోర్ట్ చేసి మనం బైక్ కొనేసి మొత్తం చూద్దాము ఇది ఇంకా గోప్రోలో ఏమంటే మనం మొత్తం ఫస్ట్ కొన్ని షాట్స్ అయితే తీసిన్నాను ఇక్కడ సో అప్పుడు ఆ వీడియో పెడదాం అని చెప్పి లేట్ చేశాను ఆ షాట్స్ మీకు చూపి చూడండి మీరు నైట్ టైం తీసిన్నాను అనమాట ఇప్పుడు మీకు ఇక్కడ వస్తుంది కదా ఇక్కడ ఎక్కడ వస్తుంది చూడండి ఆ షాట్స్ ఆ వీడియో పెట్టేద్దాం అనుకున్నాను మళ్ళీ నాకు నేను తిరుగుతానే ఉన్నానమాట బెంగళూరుకు వచ్చినాక నిన్ననే తిరుపతికి వచ్చిన సో ఈరోజు ఎట్లయినా ఈ అన్బాక్సింగ్ వీడియో పెట్టేసేసేసి ఇంకో విషయం చెప్తా ఉందండి నిన్న ఇక్కడ షూటింగ్ జరిగింది రాజీవ్ పార్క్లో సో అవి ఆ ఫోటో ఫోటోలు పెట్టినా చూడండి ఇక్కడ ఇంకా తర్వాత ఒక బ్రో కామెంట్ చేసిందనమాట సో అందుకోసమే మనము ఆడ వీడియో దీనికి అయితే వెళ్తున్నాము ఆ వీడియో అయితే రేపైతే వస్తుంది మనకు ఇప్పుడైతే ఈ వీడియో ఈవినింగ్ అయితే అప్లోడ్ చేసి రేపు ఇంకొక వీడియో తర్వాత మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా సండే మనము ఈ గోప్రో తీసుకొని అక్కడికి వెళ్దాము అప్పుడు మనకు ఏమవుతుందంటే
ఆడ వ్యూస్ అయితే బాగుంటాయి. అప్పుడు కూడా మధ్యాహ్నమే వెళ్ళలేదు కాబట్టి ఎండ భయంకరంగా ఉంటుంది. ఇది చూసాను నీకు, మీకు సెట్ చేసుకొని ఏ విధంగా యాంగిల్ వస్తుందో అదంతా చూసి సెట్ చేస్తాను మీకు. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసేటట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసి ఎవరినైనా కడప నుంచి చూసేటట్టయితే లవ్ ఫ్రమ్ కడప అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఇంకా తర్వాత అయితే మనకు మొన్న ఓపెన్ అయింది కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అన్నమాట. పూజా రెడ్డి గారు వచ్చినారు. మీ వీడియో చూసి నేను ఎవరైనా చూడకపోతే పైన పిన్ కామెంట్ వస్తుంది చూడండి ఇక్కడ. సో మనం ఈ ఏరియా అంతా మొత్తం నైట్ పూట్లో కలర్ఫుల్గా ఉంటుంది. ఆ వీడియో కానీ నేను పెట్టినాను మొన్న షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. తర్వాత ఇది ఇక్కడ మాంగల్య షాపింగ్ మాల్ అని పెద్ద షాపింగ్ మాల్స్ ఇవి. సో మొన్న రూపాయికి ఒక 10 రూపాయలకి ఒక చీర అంటే వచ్చింది అంటే నేను రాలేదు. ఆ వీడియో పెట్టి మరీ మళ్ళీ ఎందుకు వాళ్ళ ప్రమోషన్ ఇచ్చినట్టు ఉంటుందని తీసేసాను నేను అయితే వీడియో అయితే. అదన్నమాట మొత్తం ఈ జ్యువెలరీ తర్వాత ఈ రెండు షాపింగ్ మాల్తో ఈ లైన్ కలకలలాడుతుంది. తర్వాత ఈ రోడ్డు ఏం రోడ్డు భారత్ ఈ బస్ స్టాండ్ రోడ్డు 4 వే అని ఎప్పటి నుంచో శాంక్షన్ అయ్యి ఇప్పుడు మొత్తంగా మొత్తం అయితే పగల కొట్టేసినారు. మీరు చూసుకోవచ్చు పక్కన అంతా పక్క ఈ పక్క ఈ బస్ స్టాండ్ నుంచి వై జంక్షన్ అనేది ఉంటుందన్నమాట అక్కడ. సో ఆ వై జంక్షన్ వరకు రోడ్డు అయితే శాంక్షన్ అయింది. చూసుకోవచ్చు కాలువ వరకు అయితే జరుగుతుంది బస్ స్టాండ్ ఆ పక్క ఈ పక్క కాలువ వరకు అయితే జరుగుతుంది. తర్వాత మనం కొద్ది నెలల్లోనే మనం 4 వే చూడొచ్చు. ఎందుకంటే ఎక్కువ ఇది తిరుపతికి వెళ్ళే రూట్ అనమాట, మొత్తం బస్సులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. సో అదనమాట ఈ గోప్రో ఛార్జింగ్ విషయం వచ్చే నేను ఒక 15 డేస్ నుంచి చెక్ చేస్తాను కదా, 2 అవర్స్ లేదా కంటిన్యూగా వీడియో తీస్తే 3 అవర్స్ వస్తుంది మామూలుగా. అంటే ఆఫ్ చేస్తా వీడియో తీసాంటే లేదు కంటిన్యూగా తీస్తే 2.5 అవర్ అట్లా వీడియో తీసుకుంటా కలిసే చూసుకోవచ్చు. ఇవన్నీ కొలతలుగానే దోస్తా అంటారు ఇంకా పార్కింగ్ చేసుకుంటారు. సో ఇందాక మనం చూసినాం కదా జంక్షన్ అదే వై జంక్షన్. సో మనము ఇట్లా వెళ్ళాలన్నమాట వీడియో కోసము. ఆ వీడియో ఏదో రేపు మీరు వెయిట్ చేయండి మీకే అర్థమవుతుంది. నాకు తెలిసి ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో కానీ ఒకసారి చూడండి. ఈ వీడియో నాకు తెలిసి తక్కువ వ్యూస్ పోతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే అన్బాక్సింగ్ ఈ 9 చాలా ఓల్డ్ మోడల్ కదా. సో న్యూ పర్చేస్ చేయకుండా మనం పాత పర్చేస్ చేసి వ్యూస్ కొడితే అది నిజానికి మంచిది కాదు. కానీ చూడండి అంతేనండి. ఇంకా వీడియోని అయితే మనము ఇక్కడ క్లోజ్ చేసాము. మీకు ఇది చూపిలే కదా కొద్దిగా ముందర ఉంది నీడలో ఆపి ఇది ఎట్లా సెట్ అయిందో చూపిస్తాను మీకు. నేను ఎట్లా ఇది నేను చేసినానో ఇంట్లో చూపించిన కదా నా ఫేస్కి ఎట్లా సెట్ అయిందో చూపిస్తాను. ఇక్కడ ఆపి చూపిస్తాను నేను ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేసాం. దిస్ ఈజ్ సింటు ది వాటర్ సైనింగ్ ఆఫ్ అందరికైతే. అందరికైతే ఏంది మళ్ళా అందరికైతే బాయ్.